లచ్మి, ఓ లచ్మి. అవునే లచ్మి, నేను పొలం దున్నడానికి పోతున్నా, కూలులచ్చే ఆలైంది, తొందరగా అన్నం కూర అనుకుని తీసుకునిరా. ఆ మాతగాని ఇంకో ఎద్దును చెప్పని కొనరాదే, ఒక్కెద్దును పట్టుకొని ఎన్నేళ్ళు వ్యవసాయం చేస్తావు చెప్పు. చేసి చేసి మనం అలసిపోతున్నాం, దున్ని దున్ని అది అలసిపోతుంది. ఈయడు ఆ కట్టమైసమ్మ దయ వలన మంచిగా పంటలు పండితే ఇంకో ఎద్దును కొందామే. రెండేళ్ల నుంచి గిదే మాట చెప్తున్నావు, ఎప్పుడు కొంటావో ఏమో. అన్ని కలిసి వస్తే మాకుంటాం కానీ నేను పోతున్నా, నువ్వు చెప్పనరా ఇక. ఆపో, నేను అతతి. పొద్దున ఎత్తి మీదకొచ్చింది, నా పని ఎప్పుడు తీరుతుందో ఏమో. చెప్పండి సార్. మన ప్లాస్టింగ్ కంపెనీకి సిటీ దగ్గరలో ఉన్న పల్లెటూరులో 50 ఎకరాల ల్యాండ్ చూడమన్నా, పని ఎంతకొచ్చింది? అదే పనిలో ఉన్నా సార్, ఆల్రెడీ 35 ఎకరాలు ఓకే చేశా. ఇంకో 15 ఎకరాలు ఓకే అయితే మీరు మన కంపెనీ ప్రాజెక్ట్కి కొబ్బరికాయ కొట్టచ్చు. మల్లయ్య. ఎవరు మల్లయ్య అంటే మీరేనా? నేనే సారు. నా పేరు కార్తిక్, నేను మీ ఊళ్ళో పెట్టబోయే ప్లాస్టిక్ కంపెనీ తరపు నుంచి వచ్చాను. కూర్చోండి సారు. మీ ఊళ్ళో ఉన్న రైతుల దగ్గర 47 ఎకరాల భూమి మా ప్లాస్టిక్ కంపెనీ పెట్టడానికి ఆల్రెడీ కొన్నాం. మిగిలిన మీ 3 ఎకరాల భూమి అమ్మేస్తే మా కంపెనీ ఓపెన్ చేస్తాం. సారు, మేము మట్టిని నమ్ముకున్న వాళ్ళం, మాకు ఆ కంపెనీ కింపిల్లు ఏం తెలివే సారు. భూమి లోపలికి నాగలి పోతేనే మా 5000 నోట్లో పోతే సారు. ఇక మీరు మా ప్లాస్టిక్ కంపెనీకి భూమి అమ్మితే ఈ ఎండలో ఆ మట్టిలో పనిచేయాల్సిన అవసరం లేదు. ఎకరానికి 10 లక్షల చొప్పున మీ 3 ఎకరాలకి 30 లక్షల పైసలు ఇస్తాం. ఆ పైసలతో హాయిగా బతకండి. ఏమంటావమ్మా? మేము భూమి అమ్మితే పైసలత్తే కావచ్చు సారు, కానీ మేము వ్యవసాయం పనికి అలవాటు పడ్డోళ్ళం. ఆ పైసలు మేమేం చేసుకోవాలా సారు? ఇంకెన్ని రోజులు ఆ బురద మట్టిలో కష్టపడతారు? వ్యవసాయం చేస్తే మీకేం మిగులుతుంది? గడ్డి తప్ప. అది మా వృత్తి సారు, ఆ పని తప్ప మేము ఇంకేం పని చెయ్యలేం. కష్టమైనా నష్టమైనా బురదైనా ఆ మట్టి వాసన అంటే మాకిష్టం. అన్నం లేకుండా అయినా ఈ మనుషులు బతుకుతారేమో గాని మా ప్లాస్టిక్ వస్తువులు, కవర్లు, ప్లాస్టిక్ డబ్బులు లేకుండా ఈ జనాలు బతకరయ్యా. నా మాటిని మంచి రేట్ వచ్చినప్పుడే నీ భూమిని అమ్ముకో, బాగుపడతావు. ఆ ప్లాస్టిక్ కవర్లు, డబ్బాలు, బాటిలు అవసరమై వాడుతున్నాం గాని వాటి కోసం మా భూమి అమ్మలేం సారు. చూడమ్మా, మీ చుట్టుపక్కల భూమి మొత్తం మేమే కొన్నాం. మీ 3 ఎకరాల భూమి అమ్మకపోయినా మా ప్లాస్టిక్ కంపెనీ ఇక్కడ పెట్టుకోవచ్చు, కానీ అలా చేస్తే మా కంపెనీ వల్ల మీ పొలంలో కూడా పంట పండదు. అందుకే చెప్తున్నా, మాకు అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో వేరే దగ్గర కొనుక్కోండి. ఇదిగో ఈ పేపర్ల మీద సంతకం పెట్టి అడ్వాన్స్ తీసుకోండి. అవునే లక్ష్మి, అక్కడ అందరు అమ్ముకున్నాక మనం ఒక్కలే ఏం చేద్దామే, అందరితో పాటు మనం మరి ఏమంటే మరి. సరే నీ ఇష్టం, అమ్ముతాము, మధ్యలో నాదేముంది. సరే సారు, ఎక్కడ సంతకం పెట్టమంటారు? ఏమయ్యా, మన ఎత్తు పడిపోయింది. అయ్యో అయ్యో అయ్యో, ఏమైంది అయ్యా? ఉతుకలు మంచిగానే ఉన్నది. ఏమైందే? మల్లయ్య, నీ ఎద్దు చనిపోయింది. ఇప్పుడే గడ్డేసిన డాక్టరు. ఇప్పుడే గడ్డేసినావా? మరి ఇట్లెందుకయింది? మల్లయ్య, నువ్వు వేసిన గడ్డిలా కవర్లు ఉన్నాయి, అవి తిని గొంతు కడ్డం పడి ముసమరక చచ్చిపోయినట్టుంది. అందుకే ఈ కవర్లు జంతువులకే కాదు మనకు కూడా ప్రమాదమే. ఇవి అరగవు, భూమి లేచినా కరగవు. మాకేం తెలుసు సారు, ఈ ప్లాస్టిక్ కవర్లు తింటే చచ్చిపోతుందని. తెలుసుకోవాలమ్మా, ఇలా ఎద్దు పోయినట్టే మీరు కూడా పోతారు. ఆగో, ఈ ప్లాస్టిక్ కంపెనీ గీడేం చెప్తాడు? మా భూమిని కొనడానికి వచ్చిండు కంపెనీ పెట్టుకోవడానికి. మీ ఎద్దు ఏదైతే దీని చనిపోయిందో ఇప్పుడు అదే వాడు మీ భూమిలో పెడతా అంటున్న కంపెనీ. ప్లాస్టిక్ వాడొద్దని చెప్పడం కంటే ఇట్లాంటి కంపెనీ మూసేయడం మంచిది. మీరే దానికి భూమికి ఏమి ఇవ్వకండి, నేను పోయొత్తా. ప్లాస్టిక్ కంపెనీ చేయబట్టి రోజు మాకు అన్నం పెట్టి మా ఎద్దు చనిపోయింది.
మీకు మా భూములు ఇస్తే నోరు లేని జీవాలు కాదు, నోరున్న మనుషుల్ని కూడా చంపేస్తారు. పోయిక